అండి ఇప్పుడు మనం వచ్చేసి ఈ రాక్ కట్ టెంపుల్ దగ్గరనే ఉన్నాం చూడండి ఆ దూరంలో కనబడుతుంది రాక్ కట్ టెంపుల్ ఒకసారి ఈ లోపలికి వెళ్ళైతే ఈ ఆలయ విశేషాలలో తెలుసుకుందాం ఇలా రాగానే మనకు మొత్తం ఈ రాతితో నిర్మించిన ఈ ధ్వజస్తంభం అయితే మనకు కనబడుతుంది ఇక్కడ పక్కకు వచ్చే సైన్ బోర్డ్ కూడా ఉంది ఒకసారి అయితే సైన్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ రాక్ కట్ టెంపుల్ వచ్చేసి రావణపడి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది రావణ గుహ అని కూడా ఈ అయితే పిలవడం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి మనకు పులికేసి వన్ టైంలోనైతే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇక్కడ ఏంటిదో ఉన్నది తెలియదు కానీ ఈ రాజుల కాలంలో నిర్మించినప్పుడు ప్రతి ఒక్క ఆలయం ముందు అయితే ఇటువంటి అయితే సింబల్స్ కనబడుతున్నాయి ఇవేంటి అయితే తెలియదు ఎందుకంటే ఈ మొత్తం ఈ పులికేశి వన్ పులికేసి టూ టైంలో ఈ ఆలయాల ముందు మొత్తం ఇటువంటి అయితే ఉన్నాయి ఇప్పుడు మనం దూరంలో కనబడుతుందో చూడండి అదే రాక్ కట్ టెంపుల్ ఎందుకంటే మొత్తం ఈ గుట్టని తొలిమి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు ఇది లోపలికి వెళ్ళాక మనకైతే ఆలయం మూడు వైపులైతే ఆలయం ఉంటుంది ఒక పక్క వచ్చేసేమో మొత్తం గుహ అయితే ఉంటుంది నంది చూడండి ఎలా కనబడుతుందో మీకు మొత్తం శిథిలావస్థలో ఉంది ఈ ఆలయం వచ్చేసి మనకు ముఖ్యంగా ఆరవ శతాబ్దం నాటి ఆలయంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పులికేసి వన్ టైంలో అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారట ఇది మానవులకు ఎలా సాధ్యమైనది అనేది ఇప్పటికీ ఒక మిస్ట్రీగానే చెప్పుకోవచ్చు ఈ పక్కకెళ్ళగానే ఒక చిన్న ఆలయాన్ని కూడా నిర్మించారు వీరు మొత్తం వచ్చేసి శివుడి భక్తులుగా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ రాగానే మనకు కనబడుతుంది చూడండి ఒకసారి ఈ ఆలయం లోపల కూడా వచ్చేసి మనకు శివుడు అయితే దర్శనమిస్తుండు ఇది రెండు వైపులా ఈ ఆలయాలైతే మనకు కనబడడం అయితే జరుగుతుంది ఇది మరో పక్క వెళ్దాం ఈ పక్కకెళ్ళి కూడా చూద్దాం ఈ ఆలయం ఎలా ఉందో మరో పక్క కనబడుతుంది చూడండి అంటే ఇదంతా మనకు ఈ రాయిని ఈ తొలిమే ఇదంతా నిర్మించడం అయితే జరిగింది ఇలా ముందు చిన్న మండపంలా ఉంది నాలుగు స్తంభాలతోని అయితే మనం చూస్తే శివుని యొక్క విగ్రహాన్ని మనకు దర్శనమిస్తుంది చూడండి ఇదంతా మొత్తం ఈ ఎండ బాగొట్టినప్పుడు చూడండి ఎలా మెరుస్తుందో అద్భుతమైన ఆకృతులతోనైతే దీన్ని అయితే నిర్మించారు ఈ పై భాగాన్ని చూడండి ఆ శివుని యొక్క అనేక అవతారాలను అయితే ఈ భాగంలో అయితే రాళ్ళకు నిర్మించారు చూడండి అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో అంటే ఇప్పుడు దేశంలో ఉన్న కోటలలో అత్యంత పురాతనమైనది ఇది ఆలయం అయితే ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్దాం అంటే ఈ మొత్తం ఈ రాయిని చెక్కే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు మనకు చూడండి కొండ కూడా కనబడుతుంది చూడండి ఈ నంది అయితే చాలా వరకు ధ్వంసమైనవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి అయితే చూడండి ఒకసారి ఆ దూరంలో కూడా చూడండి కింద ఆ మొత్తం దాన్ని తొలిమి అయితే శివాలయాన్ని అయితే నిర్మించారు చూడండి ఆ శివలింగం నాచురల్గా అంటే ఆ కొండని తొలిమే ఇదంతా అయితే నిర్మించడం అయితే జరిగింది ఒకసారి ముందుకెళ్తే మనకు కనబడుతుంది చూడండి అక్కడ ఒక చూడండి ఒకసారి ఆ కింద కనబడుతుంది చూడండి అంటే మొత్తం ఈ కొండలను తొలుముకుంటేనే ఇవన్నీ అయితే నిర్మించడం అయితే జరిగింది ఇదంతా మనకు నంది ఉండే ప్రాంతం ఇక్కడ నుంచి మనం ఈ కట్ టెంపుల్ ముందు భాగానికి రాగానే రెండు వైపుల ఇలా ఆలయాలను అయితే నిర్మించారు చూడండి ఒకసారి ఏవో విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి పర్టికులర్గా ఇవేంటి అయితే మనకు ఐడియా లేదు ఇక్కడ నుంచి మనం ఈ లోపలికి అయితే ప్రవేశిస్తాం ఈ లోపలికి ప్రవేశిస్తూ ఉంటే ఒక గొప్ప అనుభూతిని అయితే మనం పొందొచ్చు ఎందుకంటే ఇది మొత్తం కొండ ఈ కొండని ఈ బండరాయిని తొలిమి ఇంత గొప్ప ఆలయాన్ని వాళ్ళు ఎలా నిర్మించారనేది ఒక మిస్ట్రీగానే చెప్పుకోవచ్చు మనం ఫస్ట్ ఈ రైట్ సైడ్ దానికి వెళ్దాం చూడండి ఇక్కడ వెళ్తే ఎలా ఉంచడండి లోపలికి వెళ్తూ ఉంటే అది మొత్తం గుహ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి చాలా వరకు ఇలా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇక్కడ శివుని యొక్క ఒక అవతారాన్ని చూడండి మనకైతే దర్శనమిస్తుంది ఈ శివుడు పక్కకైతే పార్వతి మనకు దర్శనమిస్తుంది గంగాదేవి కూడా దర్శనమిస్తుంది ఆ పైనుంచి ఇలా నది జలం కిందికి వస్తున్నట్టయితే మనకి ఇక్కడ కనబడడం అయితే జరుగుతుంది ఇక్కడ కింద కూడా నాట్యాలు చేస్తున్న నాట్యగత్తలు కూడా ఈ కింద అయితే మనం చూడొచ్చు ఈ గుహ లోపలికి వెళ్దాం చూడండి ఈ గుహను వచ్చేసి మొత్తం నిర్మించలేదేమో అనిపిస్తుంది అసంపూర్ణంగా అయితే మనకు కనబడుతుంది ఈ లెఫ్ట్ సైడ్ మనకు అవి కనబడతలేవు అక్కడి నుంచి వెళ్తే గుహ లోపటికి అయితే వెళ్ళొచ్చు ఈ కింద కూడా ఇక ఇటువంటి పుష్పంలో ఆకారంలో ఉన్నయితే అనేకం ఈ ప్రాంతంలో అయితే నిర్మించడం అయితే జరిగింది ఇక్కడ మనకు దర్శనం దర్శనమిస్తుంది రెండు వైపులా ఒకసారి చూడండి ఇక్కడ మనకు ఈ ఆలయానికి లోపలనైతే మనకు వీళ్ళు ద్వారపాలకులు అయితే దర్శనమిస్తుర్రు ఎంత అద్భుతమైన నిర్మాణమో ఒకసారి అయితే మీరు గమనించండి ఎందుకంటే ఇంత గొప్ప ఆలయ నిర్మాణం నిర్మించడం అంటే ఇప్పుడున్న ప్రపంచంలో అసాధ్యంగా చెప్పుకోవచ్చు ఇది ప్రాచీన నాగరికతను మనకు తెలియచేసే ఒక గొప్ప ఆలయంగా అయితే చెప్పుకోవచ్చు భూమి మీద అనేక ఆలయాలను అయితే నిర్మించారు కానీ ఇలా కొండని తొలిమి నిర్మించడం అయితే ఒక గొప్ప ఆలోచనగా అయితే ఆ కాలంలో చేసి అయితే ఇదైతే నిర్మించారు ఇక్కడ మనం ప్రధానమైన ఈ శివుని దగ్గరికి అయితే రావడం జరిగింది ఈ కింద చూడండి ఇవన్నీ రంధ్రాలు ఉన్నాయి ఇది అభిషేకం చేసినప్పుడు పోవడానికి వీలుగా ఆ రంధ్రాలను అయితే నిర్మించారు ఇక్కడైతే మనం ఈ శివలింగాన్ని అయితే చూడవచ్చు ఈ పక్కకెళ్తే మనకు ఒకసారి చూడండి ఒకసారి మహిషాసుర మర్దిని దుర్గా మహేశ్వరి అమ్మవారు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తుంది చూడండి ఆమె పక్కకు ఆమె వాడే అస్త్రశస్త్రాలు వెపన్స్ అన్ని మనకు అక్కడ కనబడుతున్నాయి చూడండి ఈ పై భాగంలో కూడా చూడండి శివుని యొక్క అన్ని అవతారాలను ఈ పైన మనం చూడొచ్చు ఆయన వాడే రథాన్ని కూడా మనం పైన చూడొచ్చు అనేకమైన అవతారాలు అయితే ఇక్కడ మనకైతే కనబడడం అయితే జరుగుతుంది ఎంత గొప్పగా ఈ ఆలయ నిర్మాణం చేశారో ఒకసారి మనం చూస్తేనే తెలుస్తుంది ఇంత అద్భుతమైన ఈ దేవతామూర్తుల విగ్రహాలనైతే ఈ కొండకు తొలిమి ఇంత అద్భుతంగా అయితే నిర్మించారు ఈ కాలంలో మనం చూడడం అయితే ఒక గొప్ప అనుభూతిగా అయితే మనం చెప్పుకోవచ్చు ఆ పై భాగంలో చూడండి ఒక మండపాన్ని సృష్టించారు ఒక పక్క అయితే చూడండి ఇంద్ర ఇంద్రాని ఈ ఐరావతం అన్ని అయితే మనకు కనబడడం జరుగుతుంది మరో పక్క చూస్తే విష్ణువు ఈ గరుడ అవతారాలు ఇవన్నీ అయితే మనకు ఈ పై భాగంలో అయితే దర్శనమివ్వడం అయితే జరుగుతుంది ఇటు పక్కనైతే నాట్యరాజు మనకు దర్శనమిస్తున్నాడు చూడండి శివుడు నాట్యం చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు ఈ పైన చూడండి ఎంత అద్భుతమైన నిర్మాణ శైలి మనకు ఈ పురాతన కాలం నాటిది ఇప్పటికీ మనమైతే చూడగలుగుతున్నాం ఇలానే కొంచెం ముందుకు వెళ్తే చూడండి ఎంత అద్భుతమైన నిర్మాణ శైలి మనకు దర్శనమిస్తుందో నాట్యరాజు మనకైతే దర్శనమిస్తున్నాడు చూడండి నాట్యం చేస్తున్న దృశ్యాన్ని అద్భుతంగా ఇక్కడ చిత్రీకరించడం అయితే జరిగింది ఒక పక్కనే వచ్చేసి గణేషుడు మరొక పక్కన వచ్చేసి పార్వతి అయితే మనకు దర్శనమిస్తుంది ఇక సప్తమాత్రికలను కూడా ఇక్కడైతే మనం చూడొచ్చు అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఈ ప్రాచీన నాగరికతనైతే మనం ఇక్కడ ఈ శిల్పకళా రూపంలో అయితే మనం చూస్తున్నాం ఇంత గొప్ప ఆలయాన్ని నిర్మించిన ఈ రాజుల యొక్క గొప్పతనాన్ని మనం ఇప్పటికీ చూడగలుగుతున్నాం ఈ కింది భాగానికి మనకు రాగానే మరొక ఆలయం కూడా దర్శనమిస్తుంది ఈ ప్రధానమైన ఆలయాల చుట్టూ వచ్చేసి అనేకమైన చిన్న చిన్న ఆలయాలను కూడా ఈ రాజులైతే నిర్మించడం జరిగింది ఇక్కడ కూడా శివాలయం మనకు దర్శనమిస్తుంది చూడండి అక్కడ శివుడు వచ్చేసి లింగ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడు అయితే ఇక్కడ ఇన్ని ఆలయాలను నిర్మించిన కొన్ని కొన్ని ఆలయాలను మాత్రమే ఇప్పుడు మనకైతే దర్శనం చేసుకోవడానికి వీలుగా అయితే మనకు కనబడుతుంది భక్తుల చేత పూజలు అందుకున్న ఇటువంటి గొప్ప ఆలయాలు అయితే ఇప్పుడైతే భక్తులు లేక శిథిలావస్థలో అయితే మనకు దర్శనమిస్తున్నాయి మరోపక్క కూడా చూడండి ఆ కొండని తొలిమే ఇక్కడ శివుని యొక్క విగ్రహాన్ని అయితే మనకు నిర్మించడం అయితే జరిగింది ఇది గొప్ప ఆకృతితో అద్భుతంగా నిర్మించిన ఒక గొప్ప ఆలయంగా అయితే చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ